ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం చెందిందని రాజమండ్రి అర్బన్ బీజేపీ నేతలు విమర్శించారు. రివర్స్ టెండర్లతో వైసీపీ ప్రభుత్వం పాలన ప్రారంభించి దాడులు దందాలు భూకబ్జాలతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగర బీజేపీ నేతలు ఛార్జిషీట్ రూపొందించింది. ఈ మేరకు రాజమండ్రి అర్బన్ బీజేపీ కన్వీనర్ యనమల రంగారావు అధ్యక్షతన స్థానిక పుష్కర్ ఘాట్లో బీజేపీ శ్రేణులు సమావేశమయ్యారు. బూర రామచంద్రరావు, పిల్లాడి రుద్రయ్య, కొత్తపల్లి గీతా విజయలక్ష్మి, కె హారిక, సత్తి మూలారెడ్డి, పడాల నాగరాజు, బేతిరెడ్డి ఆదిత్య, వీర వీరాంజనేయులు, కందికొండ రమేష్, పైబోయిన సురేంద్ర, చింతపల్లి సతీష్, చాగంటి నరసింహారావు, బాబ్జీ మాస్టారు, అడప వరప్రసాద్, కొల్లాపు శ్రీను, పత్తి మనెమ్మ తదితరులు పాల్గొన్నారు. బాబు వెనకాల సెల్లో ఇల్లనే వచ్చేయండి కొంచెం. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని మన దేశం తోటి స్టేట్ గవర్నమెంట్ స్టేట్ పార్టీ పిలిపించింది. అంటే మా పార్టీ పరిధిలో ఉన్న త్రీ టౌన్ పోలీసు అందుకు మీరే అధికారి కాబట్టి ఇక్కడ మీకు ఇద్దాం చేసిన తోటి వచ్చింది. ఏమైంది మీరు తీసుకుని షార్ట్ దాడి తీసుకున్న పర్లేదు లేకపోతే అన్ని చోట్ల మొత్తం ఆంధ్రాలో అన్ని చోట్ల తీసుకుంటారు వాగ్దానాలు ఎలక్షన్ వాగ్దానాలు నెరవేర్చలేదు. నెరవేర్చకుండా ప్రజల్ని మోసగించారు కాబట్టి అది స్టేట్ కాదు అన్ని చోట్ల నిన్న జరిగిపోయిందండి మన అసెంబ్లీ వర్క్ ఇవ్వాలి. సార్ జస్ట్ యూఆర్ గివింగ్ కంప్లైంట్ యాజ్ పర్ యాక్ట్ యూ కెన్ ఒకసారి హలో హలో చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కన్వీనర్ రంగబాబు గారికి అంటే కేశవరం గారు ఒక రైల్వే గేట్ ఉంది దానికి ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టాలని ఎన్ని విజ్ఞప్తులు పంపించినా కూడా అది జరుగుతలేదు. అదొక ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టాలి. ఒకసారి ఫోటోలు వీడియోలు తీసుకురండి. ₹2 లక్షలు ఏదైతే సబ్సిడీ ఇస్తే లోన్ ఇస్తారో ఆ లోన్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి లోన్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కళ్ళకు కూడా ఇప్పటి వరకు గ్రాంట్ చేయలేదు. మరి ప్రజలకి పేదవాడికి ఏం చేస్తాం? పేదవాడికి సొంత ఇంటి కళ అనేది ఆ స్థలం ఉండి కొంత అమౌంట్ వేసుకుని కట్టుకుంటామన్నా సబ్సిడీ లోన్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల నుండి వినతి తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఛార్జ్షీట్ వేయడానికి భారతీయ జనతా పార్టీ సంసిద్ధమవుతుంది. ధన్యవాదాలు. రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్న లోపడి దగాకోరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి అనేక వినతులు స్వీకరించి ఈ స్వీకరించిన వినతులతోటి ఒక ప్రజా షార్ట్షీట్ అనే ఒక ఈరోజు పోలీస్ స్టేషన్లో దాఖలు చేయబోతున్నాం. రాజమండ్రిలో బీజేపీ నాయకులైతేనే కార్యకర్తలైతేనే అన్ని వార్డుల్లోనూ తిరిగి అనేక సమస్యల్ని వినతుల్ని స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి మండలంలోని ప్రతి వార్డులోని మినిమం 4 నుంచి 5 వరకు కనీసం గత 4-5 సంవత్సరాల నుంచి వంతలతోటి ఉన్న కనీసం మరమ్మతులు చేయని రోడ్లు సుమారుగా 150 రోడ్లని గుర్తించడం జరిగింది. ఇంతకన్యా అన్యాయం ఏదైనా ఉందా అని మేము అడుగుతున్నాం.
మీద ఎందుకు ఛార్జ్ షీట్ దాఖలు చేయకూడదని అడుగుతాం. అదేవిధంగా గత ప్రభుత్వం పోలవరాన్ని ఒక ఏటీఎం కింద వాడుకుంటే ఈరోజు ఈ స్థానిక ప్రజాప్రతినిధులు కంబాల్ చెరువుని సౌందర్యీకరణ పేరుతోటి ఒక ఏటీఎం గా వాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని మేము కోరుతున్నాం అడుగుతాం. ఎందుకంటే గత ప్రభుత్వం వారు తెలుగుదేశం ప్రభుత్వం వారు సౌందర్యీకరణ పేరుతోటి దాంట్లో అనేక కోట్ల రూపాయలని వృధాగా ఖర్చు చేయడం జరిగింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వారు లైటింగ్ మ్యూజిక్ అని చెప్పేసి డాన్స్ కార్యక్రమాలు పెట్టి కొన్ని కోట్ల రూపాయలు దాన్ని వృధా చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే వైసీపీ ప్రభుత్వం అదే ప్రజాప్రతినిధులు బ్యూటిఫికేషన్ అనే ఉద్దేశంతో ఆ మొత్తం చెరువుని మూసేసే విధానంగా బ్యూటిఫికేషన్ చేయడమే కాకుండా చుట్టూరు ఉన్న విశాలమైనటువంటి రోడ్లని ఇరుకు సందుల్లాగా చేసి రాబోయే తరాలకి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించేలాగా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన కింద అనేక మంది ఉపయోగపడే విధంగా ఇటుకో ఇళ్లని నిర్మించడం జరిగింది కేంద్ర ప్రభుత్వ సహాయంతో. కానీ అవి నిర్మించి సుమారుగా 4-5 సంవత్సరాల పైన అవుతుంది. ఈ రోజుకి కూడా ఒక్క పేదవాడికి కూడా ఇళ్ళని ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వారు అవి దాచుకుని వారికి కావాల్సిన కార్యకర్తలు ఇచ్చుకునే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇలాంటి అనేక కార్యక్రమాలని ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఛార్జ్ షీట్ని ఓపెన్ చేసి ఇవాళ పోలీసులకి ఒక దొంగల మాదిరిగా ఒక దొంగల మీద ఒక దోపిడీదారుని మీద ఒక అత్యాచారం చేసేవాళ్ళ మీద ఎలాగైతే పోలీసులు ఛార్జ్ షీట్ వేస్తారో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రజా ఛార్జ్ షీట్ అనేది అన్ని ఇవాళ పోలీస్ స్టేషన్లో దాఖలు చేయడం జరుగుతుంది.